Hi friends, welcome back to my channel Keerthi Cravings. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు చాలా తక్కువ నూనెతో స్నాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని అందులోకి ఉడికించిన బంగాళాదుంపలని ఇలా బాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అరకప్పు అటుకులని 2-3 సార్లు బాగా కడిగి 5 నిమిషాలు నానబెట్టి వేసుకోవాలి. आलू अलागे अटुकुलु रेंडु ईक्वल क्वांटिटीस लो तीसुकोवाली. नेक्स्ट सन्नगा कट चेसिन पच्चिमिर्ची तरुगु कोद्दिगा कोत्तिमीर तर्वात पाव स्पून दाका कारं पोड़ी पाव स्पून पसुपु पाव स्पून जीलकर्र पोड़ी 2 चिटिकेलु गरम मसाला रुचि की सरिपड़ा उप्पु पाव स्पून कन्ना कोंचेम एक्कुव चाट मसाला వీటన్నింటిని ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలి. కావాలంటే 1 లేదా 2 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చుండి. ఇలా ముద్దలాగా రెడీ అవ్వాలి. ఇలా పిండిని రెడీ చేసుకొని నెక్స్ట్ చూపిస్తున్నట్టుగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా బాల్ లాగా చుట్టుకునేలాగా మీరు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పొంగనాల పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసి ఇందులోకి మనం రెడీ చేసుకున్న బాల్స్ ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. నిమిషం తర్వాత వీటిని తిప్పుతూ కాల్చుకోవాలండి. చేతితో కాని లేదా స్పూన్ తో అయినా వీటిని స్లోగా తిప్పుకుంటూ ఈవెన్ గా అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా ఫ్రై అవడానికి నాకు 3 నిమిషాలు పట్టిందండి. 3 నిమిషాల తర్వాత ఇవి క్రిస్పీగా తయారవుతాయి. అప్పటిదాకా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుందాం. చూసారు కదా చాలా త్వరగా అలాగే ఈజీగా స్నాక్ రెడీ అయిపోయింది. ఇది పైకి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి. అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ.